ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న మైఖేల్ లోబోను ఆ పదవి నుంచి పార్టీ నాయకత్వం తొలగించింది. అసెంబ్లీ సమావేశాల వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీలో చేరటానికి తమ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 40 కోట్లు ఆఫర్ చేశారని గోవా కాంగ్రెస్ మాజీ చీఫ్ గిరీష్ షోడంకర్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణల్ని బీజేపీ తోసిపుచ్చింది. కాంగ్రెస్లో గందరగోళానికి గోవా బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. అయితే గోవా అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా అందులో కాంగ్రెస్కు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష నేత లోబో, మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామతులు బీజేపీతో సంబంధాలు పెట్టుకుంటూ ఫిరాయింపులు జరిగేలా కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అందుకే లోబోను పదవి నుంచి తొలగించినట్టు చెప్పింది. వారిద్దరితో పాటు మరో 3 ఎమ్మెల్యేలు కేదార్నాయక్, రాజేష్ ఫల్దేశాయి, దిలియాలాల్ లోబోలు ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేరని ప్రకటించింది గోవా కాంగ్రెస్.